गुलाब रंग पुर कोसम अनेक रकाल प्रयत्ना अनेक रकाल पुर्ग मंदल पिचका दाने वाल रईस इबंधी का पर्यावरण कालुष्य अनेक रकल इबंध मध्य एटते पत्ति रूपये काय तुल पुर बोलगाड़ पत्ति वो अदे विधा गुलाब रंग पुर निवारण कोसम मन की मध्यकाल लाइट पुर मंदल पिचकार पुर मंद पिचकार पर्यावरण की मेल परज्ञा शास्त्र कमी सो डायरेक्टर वैजी प्रसाद गारु वो मन जिला रैतुक लाभकरंग मन की प्राजेक्ट सांक्षन जरिगिंदि दानिलो भागंगाने गुलाब रंग पुर निवारण कोसम एटीजीसी कंपनी वारी सहकार वैक्स जेल रूप में उठी परज्ञा मन परीक्षा जरिगिंदि मुंदुगा नेनु मन कृषि विज्ञान केन्द्र मेनेजमेंट कमिटी मेंबर श्री सत्यनाथ गारिनि मात्लसिन कोरुतुन्ना పరిశోధన క్షేత్రంలో ఎలా ఉన్నది ఇది లేని కాడ ఎలా ఉన్నది అనేది మనకు తెలియాలంటే మీరందరూ రైతు సోదరులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరీక్షించి దాంతో విద్యార్థులకు ఈ యాక్టివిటీస్లో కేవీకే సంస్థ స్టాఫ్కు సహకారం ఇచ్చి కరెక్ట్ అయిన నివేదికలు చేరగలిగితే ప్రభుత్వానికి ల్యాబ్స్కి ఉపయోగకరమైన సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మీరందరూ కూడా చిత్తశుద్ధితో పాల్గొనాలని మళ్ళొకసారి మీకు మనవి చేస్తూ ఈ శాస్త్రవేత్తలందరికీ నేను కృషి విజ్ఞాన పీఠం స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. సభను మనం విజయవంతంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి నాకు సహకరించిన ఈ రైతులందరికీ నేను ఒకసారి నా తరఫున ప్లస్ ఈ సభ వారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ రైతులందరి తరఫున ఈ వేదిక మీదకి దేశంలోని నలుమూల నుండి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. కెమికల్ స్ప్రే కొన్ని కొన్ని మందులు కొట్టింది ఏంటంటే మంట మంటది. అలాంటి మందులు కొట్టి మనము బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. పురుగు గురించి ఒక పేస్ట్ పెడదాము మన విలేజ్లో ఒక 25 ఎకరాలు చూడండి అని సార్ గారు మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మేము సార్ కూడా చెప్పడం జరిగింది, సార్ మరి మీరేమో గులాబీ పురుగు మందిస్తామంటారు, సార్ మరి అది ఎంతవరకు పనిచేస్తే ఎంతవరకు పనిచేయదు అంటే సార్ ఒకటే చెప్పిండు కంపెనీ వాళ్ళు కూడా వస్తారు, మీరు కంపెనీ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మీరు ఫాలో అవ్వండి, మీకు గులాబీ రంగు ఎట్టి పరిస్థితిలో రాదు అని చెప్పిండు. అదే విషయాన్ని మేము ఆగస్ట్ నాడు ఇక్కడే సేమ్ ప్లేస్లోనే అంటే మన రోడ్డుకు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు సార్ గారు మాకు కూడా వివరించి చెప్పిండు ఎట్లుండాలి ఎట్లా పెట్టాలని చెప్పేసి. ఏది పెట్టినా కానీ ఒక టీం వర్క్ అంటే ఆ రోజు ఒకటే నాడు కొంతమంది రైతులు ఇక్కడ లేకుండే, బట్ ఏంటంటే వాళ్ళు లేకున్నాని వాళ్ళ ఫీల్డ్కి లేబర్ను పెట్టారు. సో మీ 25 ఎకరాలు ఒకటే నాడు ఆగస్ట్ 8 ఫస్ట్ పెట్టినాం, ఫస్ట్ అటెంప్ట్ పెట్టినాం. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళొకసారి సార్ కూడా అడగడం జరిగింది ఎట్లుంది ఏంటంటే నేను డైట్ చెప్పినా సార్ మేమైతే పేస్ట్ పెట్టినాము, ఇప్పుడు వచ్చే స్టేజ్ కాదు, ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే గులాబీ పువ్వు మనం ఎప్పుడు చూడలేదు, సో ఏదన్నా ఉంటే మేము రిజల్ట్ గురించి తర్వాత మాట్లాడదాం సార్, మేమైతే ఇప్పుడు ఏం చెప్పలేమన్నాము సార్, దానికి అగ్రి అయ్యాడు. నెక్స్ట్ సెప్టెంబర్ పెట్టినాము, అక్టోబర్ కూడా పెట్టినాము, అక్టోబర్ అప్పుడు సార్ కూడా రాలేదు, బట్ మన కేకేలు సార్ వచ్చారు అందరి ద్వారా పెట్టించారు. సో 3 టైమ్స్ ఏంటంటే మేము ఎప్పుడో పెట్టినా కానీ ఒక గ్రూప్లోకి ఏర్పడి అందరం ఒకటే రోజు ఒకటే టైంలో పెట్టడం జరిగింది. పెట్టుడు అదో గంటల తర్వాత రోజుల తర్వాత కాదు, జస్ట్ 1 ఎకరం 1 గంట అర్ధ గంట కరెక్ట్ పెడితే 1/2 గంట కొంచెం మనం నిమ్మలంగా నడిచామంటే 1 ఎకరం 1 గంట ఒక ట్యూబ్ మాకు ఒక ట్యూబ్ ఇచ్చారు, దాన్ని దాదాపు 40 నిమిషాలు 1 ఎకరాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు కనుక మేము అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో పత్తి ఉన్నది, ప్లస్ పక్క పంటి చెల్లెలు కూడా మేము అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మాకైతే ఇంతవరకు ఒక గులాబీ రంగు పురుగు కూడా కనబడలేదు. సో ప్రాక్టికల్గా మీ అనుభవించి మా అనుభవం ద్వారా మేము చెప్తున్నది ఏంటంటే ఏ ఈపు వలగొట్టుకోకుండా కూడా మనం గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అది అందరం సామూహికంగా ఒకటేసారి కనుక అప్లై చేసినప్పుడు మాత్రమే గులాబీ రంగు పురుగు అనేది కంట్రోల్ అవుతుంది అనేది మా ద్వారా మేము అనుభవం ద్వారా చెప్తున్నాము. కాబట్టి నేను ఏంటంటే రైతులకు అందరికీ చెప్పేది ఏంటంటే రానున్న రోజులలో ఏదైతే మనము ఫస్ట్ బీటీ పత్తి పెట్టుకొని మన పచ్చ పురుగు లద్దె పురుగు ఎట్లయితే కంట్రోల్ చేసుకున్నామో గులాబీ రంగు పురుగు కనుక మన కంట్రోల్ కావాలి అనుకుంటే రైతులందరూ ఒక్కసారి మాట్లాడుకొని ఒకరోజు 2 రోజులు వ్యవధి పెట్టడం పెద్ద తేడా కాదు. కాబట్టి అందరూ సామూహికంగా ఏర్పడి అందరూ కలిసి పెట్టుకుంటే ఒక యుద్ధం లెక్క, జస్ట్ లైక్ ఏంటంటే ఒక యుద్ధం లెక్క కనుక మనం దీన్ని పెట్టుకోగలిగినాం అనుకోండి రానున్న 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత మనం ఈ పేస్ట్తోనే అవసరం లేకుండా ఉండొచ్చు. పేస్ట్ పెట్టడం జరిగింది, పక్క ఫీల్డ్ మాకు 3 ఎకరాలు పక్క ఫీల్డ్ కూడా ఉంది, దాని దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ పెట్టింది బాగున్నది, పెట్టింది కొంచెం గులాబీ రంగు పురుగులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అందరూ ఈ ఒక మీ 25 ఎకరాల కాదు టోటల్ మొత్తం అందరూ పెడితే ఆ పెట్టిందల్లా కూడా ఏంటంటే ఒకటి కనబడుతుంది, ఆయనతో కూడా మొత్తం కనబడకుండా కూడా అవుతుంది పేస్ట్ పెడితే. కాబట్టి అందరూ పేస్ట్ పెట్టుకోవడం బెటరు, క్రైమిట్ అనే పేస్ట్ పెట్టుకోవడం బెటరు. అది అందరికీ గులాబీ రంగు పురుగు అనేది
నాశనం అవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు వర్షాలకు తక్కువగా పెరిగి ఆ గ్రోతింగ్ రాలేదు, గూడ రాలేదు. అయితే నేను సార్ల వారని ఒకటే డౌట్ అడుగుతున్నా, ఇప్పుడు బాగా ఫ్లవరింగ్ ఉంది, ఇప్పుడు గూడ బాగున్నది కదా, మూడు సార్లు పెట్టినా ఇంకొకసారి కూడా పెడితే ఇంకా బాగుంటుందేమో అని నా ఆలోచన. ఈ టెక్నాలజీని మరింత ముందు అంటే లాస్ట్ టైం మనకు ఇప్పుడే మాట్లాడుతున్నాను రెడ్డి గారితో, ఆల్రెడీ జిల్లాలో దాదాపు 100 మంది రైతులు వాడుతున్నారని తెలిసింది. 100 ఎకరాలలో ఈ టెక్నాలజీ అనేది వాడుతున్నారని తెలిసింది. ఇంకొన్ని ప్రదేశాలు అంటే సైదాపూర్ కొన్ని మండలాల్లో కూడా నేను ఎంక్వైరీస్ వచ్చే నాకు ఏదైతే ఈ టెక్నాలజీ ఉందో ఇప్పుడే ఇంతకుముందే మనం అక్కడ జమ్మికుంట మండలంలో కూడా ఇంకోటి ఇప్పుడే మన ప్రసాద్ సార్ చెప్పినట్లు ఏదేమైనా మన ఎప్పుడైనా కరీంనగర్ జిల్లా రైతులు ప్రతి విషయంలో ముందుంటారు, అదేవిధంగా కొత్త టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళాలని కూడా ముందుంటారని, అదేవిధంగా మనకి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చిన ప్రసాద్ సార్ గారికి మరొకమారు ఈ జిల్లా తరఫున జిల్లా వ్యవసాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే రాను కాటను మనకు ఏరియా తగ్గిపోతుంది, ఉన్నంత ఏరియాను కూడా క్రాప్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా మనకు మంచి మార్కెట్లో కూడా మంచి రేట్ వస్తుంది ఇప్పుడు. సో ఈ అవకాశాలను అందిపుచ్చుకొని డెఫినెట్గా కాటన్లో మంచి పంట తీసేందుకు మా రైతులకి మేము ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తాము. అదేవిధంగా మీరు మాకు ఈ సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. గ్రామంలో ఈ టెక్నాలజీ మీద డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నిర్మూలనకి. ఇప్పుడు రైతులు ఈ సంవత్సరం ఈ మన పంట పొలంలో గులాబీ రంగు పురుగు ఈ పురుగు నిర్మూలనకు వాడినటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉందని చెప్పి మిగతా వాళ్ళు చేసేటువంటి యాజమాన్య పద్ధతులు ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు దాన్ని. ఎందుకంటే పురుగు వచ్చినప్పుడు పురుగు నిర్మూలన చేయగలడానికి ఒక పేస్ట్ ఉంది, కానీ విత్తనం వేసినప్పటి నుంచి కూడా పంట ఎదుగుదలకు తర్వాత దిగుబడి రావడానికి చేసేటువంటి యాజమాన్య పద్ధతులు ఏది కూడా మనం దాన్ని తక్కువగా చేయకూడదు. ఎందుకంటే పురుగు మందులు పంట పెరుగుదల రెండు వేరువేరుగా ఉంటాయి. పంట పెరుగుదల అనేది చాలా ముఖ్యం, అంటే సరైన సమయంలో విత్తడం, విత్తిన తర్వాత పంటకు వేయాల్సినటువంటి ఎరువులు ఏ మాతాదులో వేయాలి, నేలలో సారాన్ని బట్టి సారం లేకుంటే సేంద్రియ ఎరువులు వేసుకోవడం, అదేవిధంగా వీలైనంత వరకు మనం రసాయన ఎరువులను తగ్గించి పంటలను ఆశించేటువంటి పురుగులను తగ్గించాలి, తెగుళ్లను తగ్గించాలి. సో దానిలో మనకి ఇప్పుడు పేస్ట్ అనేది గులాబీ రంగు పురుగు చాలా ముఖ్యమైన పురుగు కాబట్టి దానికి పేస్ట్ అనే ఈ టెక్నాలజీ ద్వారా క్రిమేట్ అనేది ఆ పేస్ట్ వల్ల రుద్దడం వల్ల మీరు ఒక ఎకరానికి ఒక జెల్ ఒక బాక్స్ అది ఒక ట్యూబ్ అది 3-4 సార్లు చేయాలని చెప్తున్నారు. దాన్ని ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనకు పురుగు నిర్మూలన కావడం ఒక అంశము, రెండవది ఏంటంటే రైతుకు వాళ్ళకు తెలిసినా తెలియకున్నా ఏంటంటే పర్యావరణాన్ని సంరక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజులలో ఎక్కువగా మనకు నష్టం జరిగేది పర్యావరణాన్ని కాపాడుకోలేకపోవడమే. మనం పంటలకు వేసేటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవి విపరీతంగా పర్యావరణానికి నష్టాన్ని కలగజేస్తున్నాయి. దానివల్ల మనం అనుకోలేనటువంటి కొత్త కొత్త రోగాలు మనుషులకు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన అన్నిటి నుండి కూడా బయటపడడానికి మనకి ఇట్లాంటి జెల్లు ఇట్లాంటి టెక్నాలజీస్ అన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల మనం ఇట్లాంటి పురుగులను సమగ్రంగా అంత సమర్థవంతంగా నిర్మూలించుకోవడం, తెగుళ్లను కూడా రాకుండా చేసుకోవడానికి వివిధ రకాల టెక్నాలజీస్ అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా ఇవన్నీ అలవర్చుకొని పంటల యొక్క చీడపీడల ఉధృతిని తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడుతూ నికరాదాయాన్ని పెంచుకుంటూ సో మనము ఆ విధంగా మనం ముందుకు సాగినట్టయితే మనకు వ్యవసాయంలో నికరాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర యాజమాన్యానికి మరియు వెంకటేశ్వరరావు కోఆర్డినేటర్ గారికి మరియు అదేవిధంగా ఈ టెక్నాలజీని రైతుల పొలాల్లో డెమాన్స్ట్రేషన్ చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారి వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన పత్తిలో మనం అనేక 3-4 సంవత్సరాల నుంచి మనం గులాబీ రంగు పురుగు వల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. దానికి ధీటుగా ఒక అంటే ఒక సీజన్ మొత్తం ఒక స్ప్రేకో 2 స్ప్రేలకో కాదు, మొత్తం గోడ పట్టిన దగ్గర నుంచి తీత వరకు పూర్తిగా గులాబీ రంగు పురుగు నివారణ. ఎందుకంటే పూత దశలో కూడా వస్తుంది, మనకి గుడ్డి పూలు వస్తాయి, అలాంటిది కూడా ఆ స్టేజ్కి ముందు నుంచి చివరి వరకు మనం ఈ టెక్నాలజీ మనం ఏదైతే పొలంలో మనం రైతులకి ఇక్కడ కొంతమంది రైతులు 25 ఎకరాల్లో ఇక్కడ చేయడం జరిగింది, సామూహికంగా చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఏంటంటే రైతులు సామూహికంగా పాటించాలి. 2-3 అప్లికేషన్స్ టైం 1 నెల వ్యవధిలో 40 రోజులకి 35 నుంచి 45 రోజులకి గోడకున్న ముందు అప్లై చేయాలి.
చేసిన తర్వాత పద్ధతి ప్రకారం చేయాలి బోర్డర్ లో చేయాలి మరి మొక్కకి మొక్కకి 2 మీటర్ల దూరంలో చేసుకోవాలి బెత్తడ కింద చేయాలి అన్ని కూడా చెప్పారు సో అవన్నీ సరిగ్గా చేసుంటే డెఫినెట్ గా గులాబీ రంగు పురుగు నివారణ చక్కగా జరుగుతుంది అలాగే మనకి ఏదైతే సీజన్ లాంగ్ 120 రోజుల నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలో ఈ జెల్ ద్వారా వస్తుంది అనేది పరిశోధనల ద్వారా నిర్ధారించబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఏటీజీసీ హైదరాబాద్ ఈ సంస్థకు ఇది చాలా యూనివర్సిటీస్ తో చాలా అనేక ప్రయోగాలు చేసి రాయచూరు మన అనేక యూనివర్సిటీస్ తో మహారాష్ట్రలో యూనివర్సిటీస్ తో మేము కూడా ఇది కూడా కొన్ని ఎవాల్యుయేట్ చేయడం జరిగింది ఆ డేటా అంతా రైతుల క్షేత్ర స్థాయిలో రీసెర్చ్ ద్వారా తీసుకొచ్చి సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ అప్రూవల్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్ ద్వారా ఇది రైతుల్లోకి వెళ్తుంది ఇప్పుడు తర్వాత ఏటీజీసీ హైదరాబాద్ గులాబీ రంగు పురుగు నియంత్రణ కోసమే దీన్ని మన కరీంనగర్ జమికొంట ప్రాంతంలో మీ గ్రామంలో ఆర్ కాపులపల్లిలో రెండు ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటివరకు ఒక తీత తీయడం జరిగింది పత్తి తీసాము 5 క్వింటాల్ వరకు తీస్తున్నారు మంచిగా పంట నేను ఇంట్లో ఉంటది అనుకోలేదు అసలు ఈ వర్షాలకి ఇంత అధిక వర్షం పడింది రైతులు అల్లాడుతూ ఉంటారు ఎలా నీళ్ళు కలిసేది అనుకున్నా కానీ మీరు గత వర్షాలు ఎప్పుడైతే ఆగిపోయిన దగ్గర నుంచి మంచిగా పంటను కాపాడుకోవడం వల్ల ఈ స్టేజ్లో మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది కరీంనగర్ రైతులు ఎంత ఉత్పాదకత తీసుకొస్తారో అంత ఉత్పాదకతకి తగ్గకుండా మీరు ఈ సంవత్సరం కూడా తీసుకురాగలుగుతున్నారంటే పత్తిలో నిజంగా గొప్ప విషయం తర్వాత చూసినందుకు చాలా ఆనందంగా ఉంది అది నవంబర్ ఫస్ట్ హాసంలో ఒక తీత 5 క్వింటాల్ చేతికి వస్తున్నాయి ఇంకొక 5 క్వింటాల్ తప్పకుండా పంట చూస్తుంటే అలా అనిపిస్తుంది మంచిగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే వచ్చే నెలలో ఏదైతే ఈ మందు అప్లై చేసిన వాళ్ళు కూడా కాయ పచ్చకాయ చూసుకొని దాని ప్రకారం 10 15 కాయలు ఉంటే కొంతమందికి ఏంటంటే ధర బాగా పలికితే జనవరి ఫిబ్రవరి మార్చి లాగేస్తాం ఎందుకంటే 1 క్వింటాల్ వస్తే 10,000 లెక్కేసుకొని సో దాని ప్రకారం మనం ఏం చేసుకోవాలంటే కాయ కూడా గమనించాలా గులాబీ రంగు పురుగు కూడా అప్పుడే మీరు కండవ దించేయకండి బాగా కుదిరింది కదా అని ఇంకా నెల ఉంది చూసుకొని ఏదైనా సిఫార్సు ప్రకారం ఏదైతే చేయాలో మనం చేసుకోవాలి తర్వాత గమనించి మంచిగా పత్తి రావాలని చెప్పేసి ఇది బాగా పనిచేయాలని చెప్పేసి మీరు ఫీడ్బ్యాక్ వస్తే డెఫినెట్గా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద మొత్తంలో అనేక రైతులు అనేక గ్రామాల్లో ఏదైతే గులాబీ రంగు పురుగు బాధితులు ఉన్నామో మనం పత్తి రైతుల్లో ఇదివరకు మర్చిపోయాం నేను 2010కి ముందు నేను వరంగల్లో రేగొండ పరకాల్లో 50 గ్రామాల్లో తిరిగేవాడిని ప్రాజెక్టు ద్వారా చాలామంది రైతులతో కలిసేవాడిని వారం వారం ఫీల్డ్ స్కూల్ని పెట్టేవాళ్ళం నేను క్రీడాలో పనిచేస్తూ వచ్చేవాడిని హైదరాబాద్ నుంచి వారం వారం 10 రోజులకు ఒకసారి వచ్చేవాడిని అప్పుడు గులాబీ రంగు వస్తుందా రాదా అని లింగాకర్షకులు బుట్టలు పెట్టేవాళ్ళం ఎకరాకు 2 రో ప్రతి వారం వచ్చి వెళ్ళి చూసేవాళ్ళం బుట్టలు ఒకటైనా పడిందా అని ఎప్పుడు పడేది కాదు అట్లా 4 సంవత్సరాలు పడలే బుట్టలో అంటే అసలు లేదు గులాబీ రంగు పురుగు 2010కి ముందు ఈ బీజీటీ పత్తి వచ్చాక గులాబీ రంగు పురుగు పూర్తిగా నాశనమైంది ఇంతకుముందు 90ల్లో ఉండేది బీటీ రాకముందు ఉండింది బీటీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు లేదు తర్వాత ఎందుకంటే గులాబీ రంగు పురుగు కేవలం పత్తి మీద బతుకుతుంది కాబట్టి ఇది తట్టుకునే శక్తి వచ్చింది అలాగే మనకి వేరే శనగపచ్చ పురుగుకి అనేక పంటలపై ఉంటుంది కాబట్టి దాంట్లో రెసిస్టెన్స్ తట్టుకునే శక్తి లేదా అందుకని మనం గూడ బతుకుతుంది మనకు కాయ వస్తుంది శనగపచ్చ పురుగు కూడా ఎప్పుడైతే బీజీ2 పత్తి ఎంతవరకు తట్టుకుంటుందో అప్పటి వరకు బీజీ2 పత్తి ఉపయోగమే డెఫినెట్గా ఎందుకంటే మేజర్ పెస్ట్ ఏంటి మనకు తెలుసు గూడ రాలిపోయిందంటే కాయ రాదు ఇది కాయ వచ్చిన తర్వాత వచ్చే పురుగు ఇది దీన్ని ఎలాగైనా కాపాడగలుగుతాం బట్ అది బీజీ2 పనిచేస్తూ ఉంది బీటీ పత్తి అలాగే కానీ గులాబీ రంగు పురుగు ఆలస్యంగా వస్తుంది కాబట్టి దానిని ఈ టెక్నాలజీ ద్వారా డెఫినెట్గా సమర్థవంతంగా మీ ప్రాంతాల్లో ఎక్కడైతే క్రాప్ ఎక్స్టెండ్ చేస్తారో ఆ ప్రాంతాలకి డెఫినెట్గా ఇది మంచి టెక్నాలజీ ఈ కరీంనగర్ తర్వాత ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతాలు వరంగల్ ఇక్కడ ఎక్కువైతే జనవరి దాకా ఉంచే ప్రాంతాలకి ఇది మంచి టెక్నాలజీ కాకపోతే ఇంకొకసారి అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తే మన రైతులు డెఫినెట్గా ఇంకొక 4 అప్లికేషన్ కూడా మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది వచ్చే నెల ఒక నెల అంతర్లో మళ్ళీ ఇచ్చుకోవాల్సి వస్తుంది గారిని తర్వాత ఏటీజీసీ విజయభాస్కర్ రెడ్డి గారిని సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు చూస్తున్నారు అనేక దేశవ్యాప్తంగా నేను పంజాబ్లో కూడా వెళ్ళాను పంజాబ్లో పెద్ద మొత్తం మీద పెద్ద రిలీజ్ చేశారు వాళ్ళు నేను దానికి చండీగఢ్ ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను ఎందుకంటే గులాబీ రంగు పురుగు పోయిన సంవత్సరం 3 రాష్ట్రాల్లో పంజాబ్ హర్యానాల్లో అన్ని జిల్లాల్లోనూ 70% నష్టం చేసింది ఈసారి 5% నష్టం వాతావరణ పరిస్థితులు కూడా తక్కువ వచ్చింది మందు కూడా పనిచేసింది బట్ కలెక్టివ్గా ఎప్పుడైతే సంవత్సరం అంతా పనిచేసామో దాని నతీజ ఇది తగ్గింది అలాగే మీ పొలాల్లో కూడా గులాబీ రంగు పువ్వు వాతావరణ సైంటిస్ట్ ఉన్నారైందా
మీ దగ్గర మీ అసోసియేట్ డైరెక్టర్ అయినా మంచి వాతావరణ సైంటిస్ట్ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు దాని ప్రకారం మనం ఈ గులాబీ రంగు పురుగు ఎంత ఉద్ధృతిలో వస్తుంది ఏంటి కథ దీని ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేసుకుంటూ పనిచేయాలి అందరికీ కూడా భోగంపాడు గ్రామం తరపున అదే విధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతుల తరపున మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా జిల్లా వ్యవసాయ అధికారి కానీ అదే విధంగా మన ఏరియా గారు కానీ ఏఓ గారు కానీ లేకుంటే మన కేవీకే వెంకటేశ్వరరావు సార్ గారు కానీ దాదాపుగా నేను కూడా దాదాపు రైతాంగ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నా రైతుల పట్ల ఎక్కడనైనా కూడా ఏదన్నా అన్యాయం జరిగినట్టయితే తప్పకుండా వాళ్ళ తరపున ఉండి మీ గతంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం కూడా జరిగింది కానీ ముఖ్యంగా ఒకటైతే వాస్తవం సార్ ఈడ కేవీకే ఉండు జమ్మికొండలో మన కేవీకే ఉండు మాత్రం చాలా మన అదృష్టం అగ్రికల్చర్కు అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉండి ఏదైతే టెక్నాలజీ నూతన టెక్నాలజీగా అధిక దిగుబడులు మనం ఏ విధంగా సాధించాలి అసలు రైతులకు ఏ విధంగా అప్పులో ఊపిలోకి పోతున్నారు అసలు మనం ఈరోజు ఒకరోజు మనం గీ స్ప్రే చేస్తున్నాం కాటన్కు లేకుంటే చిల్లీస్కి చేస్తున్నాం ఇంకా లేకుంటే ప్యాడీకి చేస్తున్నాం ఇతర పంటలలో మనం ఏం పోటీ పడుతున్నాం ఈరోజు అరే మన పక్కపొంటి రవీందర్ రెడ్డో తిరుపతి రెడ్డో అరే ఈ మందు తీసుకొచ్చిండ్రు ఈ మందు తీసుకొచ్చి వాళ్ళు కొట్టిర్రు మన ఇంట్లో మనం మేడం మనోళ్ళు ఏమంటారు మీరు కూడా స్ప్రే చేయండి అనగానే వాళ్ళు ఏదో సంబంధించిన వాసంగా కూడా కురుకపోయేది వాస్తవం తెలంగాణ ప్రాంతంలో వాసంగా కూడా ఎక్కువ కాటన్ ఏరియా కూడా ఉన్నది కూడా అందరికి తెలుసు కాబట్టి అంత గతంలో తీసుకుంటే వాసంగా పత్తి రాశి టూ వచ్చినప్పుడు తీసుకొని లేకుంటే బోల్గాడ్ వచ్చినట్టు తీసుకొని ఆ తర్వాత మనకు బీటీ టూ వచ్చినట్టు తీసుకొని కానీ మన దురదృష్టం ఏందో ఒకప్పుడు 20 క్వింటాలు 18 క్వింటాలు వచ్చిన పత్తి దిన మనం కనుక పేద సంవత్సరం తీసుకున్నట్టయితే 4 క్వింటాలు మాత్రమే వచ్చింది వాస్తవంగా దిగుబడి చాలా తక్కువ అదే విధంగా మనకు రేటు కూడా పేదసారి కూడా కొంత తక్కువనే ఉంది కానీ ఏది అంటే ఇవరక వాస్తవంగా కూడా ప్రసాద్ సారు కానీ తప్పకుండా మన లేకుంటే జగిత్యాల వ్యవసాయ అధికారి కానీ లేకుంటే వీళ్ళందరూ కూడా వాస్తవం చెప్పిన దాన్ని 100% రైతాంగం ముఖ్యంగా ఇవ్వవలసిన అవసరం ఉంది కానీ ఈ రోజు ఇన్నట్టయితే మనకు ఎందుకంటే గులాబీ రంగు పురుగు దానివల్ల ఏ విధంగా మనం దిగుబడి తగ్గుతుంది దాని విధంగా ఏ విధంగా నష్టం ఉందో మనందరికి వివరంగా ప్రతి ఒక్కరికి మన మెదట్లకు ఎక్కే విధంగా చెప్పినందుకు వారికి సిరుసు మంచి వాస్తవంగా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందులో మనం నిగ్లెక్ట్ చేసింది వాస్తవం కానీ స్పష్టంగా ఇదివరకు మన ముగ్గురు రైతులు తిరుపతి రెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ రవీందర్ రెడ్డి గారు తప్పకుండా మనందరం కూడా ఒక యూనిట్ గా భోగంపాడు గ్రామాన్ని తప్పకుండా అన్ని విధాల అగ్రికల్చర్ అధికారులు కానీ అదే విధంగా కేవీకే కాదు కానీ వాళ్ళు కూడా తప్పకుండా మనకు ఏ విధంగా ఇది మన దిక్సూచి కావాలి ఒక భోగంపాడు అన్న గ్రామం ఇల్లంతకుంట మండల్లో జిల్లాలో కానీ స్టేట్ల కానీ మనము ఈ గులాబీ రంగు పురుగుకు నివారణ కొరకు ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాదాపు క్రిమిట్ అన్నది ఒక పేస్ట్ ఉందో ఇవాళ దాకా మనకు ఎట్లయితే చెప్పిరో మనందరం కూడా రానున్న రోజులల్లో ఈ డాష్ మీద ఉన్న సార్లందరికి కానీ ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల వచ్చే సంవత్సరం మనం 25 ఎకరాలే కాకుండా మొత్తం కూడా మన విస్తీర్ణం ఎంత ఉందో దానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నాంది కావాలి అయ్యా మనం పురుగు మందులు కాదు ఇంకో రకమైన బీటీ వస్తుందనో ఇంకో రకమైన ఏదో పత్తి గింజలు వస్తాయని కాదు ఇంకో కంపెనీ తీసుకొస్తానని కాదు వాస్తవంగా ఆధునికమైన శాస్త్ర విధానం ప్రకారం పోయినట్టయితే మాత్రమే మనందరం బాగుపడతాం లేకున్నట్టయితే నేనెంత కొడతాను మందులు నువ్వెంత కొడతాను అన్నది కాదు మనందరం కూడా మన ఊళ్ళో ఉన్న ఎంతైతే మొత్తం కూడా కాటన్ ఇస్తున్నామో తప్పకుండా రానున్న రోజులలో ఎందుకంటే ఈ మీటింగ్ పూర్తిగా కూడా మన జిల్లాలో కానీ మన మండలాల కూడా తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత ఇతర రైతులకు కూడా ఇది దాదాపుగా కూడా నా తెలిసిన మటుకు ఇది మొత్తం ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో తప్పకుండా విస్తృతంగా ఇక్కడ ఇదివరకు ఎవరైతే తీస్తున్నారో ఇదంతా కూడా విస్తృతంగా ప్రచారం చేసి మన ఊరును నాందిగా ఏర్పాటు చేసి అందరి రైతులకు కూడా మేలు జరిగే విధంగా ఖర్చు తగ్గి లాభాలలో ప్రయాణించే విధంగా కృషి చేసిన వీళ్ళందరి డాష్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ అవకాశం కల్పించిన నా రైతులందరికి కూడా భోగంపాడు గ్రామ రైతులందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.